హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లో 79 కోకెన్ క్యాప్సూల్స్ ను సీజ్ చేశారు డిఆర్ఐ అధికారులు. టాంజానియా నుంచి వచ్చిన 44 ఏళ్ల వ్యక్తిని అధికారులు పట్టుకున్నారు. స్పాట్ లో అతడి పొట్ట నుంచి 22 క్యాప్సూల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత హాస్పిటల్ కు తీసుకెళ్లి వైద్యుల పర్యవేక్షణలో మరో 57 క్యాప్సూల్స్ బయటకు తీశారు అధికారులు. మొత్తం 11 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకున్నామన్నారు. మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదానందం, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లో డిఆర్ఐ అధికారులు పట్టుకున్న కుకైన్ కు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎస్ అపర్ణ, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ డ్రగ్స్ రవాణాకి ఒక అడ్డాగా మారుతుంది అక్రమ రవాణాకి. నిన్న హెరాయిన్, 3 కిలోల హెరాయిన్ పట్టుకున్న డిఆర్ఐ అధికారులు నిన్న కేసు బుక్ చేశారు. తిరిగి ఈ రోజు కూడా మరో కేసు వచ్చింది. కేజీ 157 గ్రాములకు సంబంధించిన కొకైన్ని సీజ్ చేశారు డిఆర్ఐ అధికారులు. 21వ తారీఖు రోజు అటు సౌత్ ఆఫ్రికాకు చెందిన జోహన్నస్ బర్గ్ నుంచి టాంజానియన్ దేశస్థుడు హైదరాబాద్కి వచ్చాడు. దుబాయ్ మీదుగా హైదరాబాద్కి వచ్చాడు. అతన్ని పరిశీలించిన అతన్ని పక్క సమాచారంతో డిఆర్ఐ అధికారులు అతడు మొత్తం ఒక కొకైన్ని ఒక పాలిథిన్ కవర్లో కట్టి అతను స్వాలో చేసి క్యాప్సూల్స్ లాగా తయారు చేసి వాటిని మింగేసి అక్కడి నుంచి ఇక్కడి వరకు ట్రావెల్ చేశాడు. సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత పోలీసులు, డిఆర్ఐ అధికారులు ఇక్కడ అతన్ని పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత ఆ రోజే 22 క్యాప్సూల్స్ అతని కడుపు నుంచి తీశారు. ఆ తర్వాత అతన్ని ఓ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. వైద్యుల సమక్షంలో అతన్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే 5 డేస్ పాటు ఆ వైద్యుల సమక్షంలో అతన్ని టోటల్ అతని పొట్టను స్కాన్ చేసి అందులో ఉన్న మరో 57 క్యాప్సూల్స్ కూడా ఈ రోజు వరకు తీశారు. సో మొత్తం 79 క్యాప్సూల్స్ అతని పొట్ట నుంచి తీశారు. సో ఇది మొత్తంగా 1157 గ్రాములు ఉంది అతని పొట్ట భాగం నుంచి. టోటల్గా వాటిని తీసిన తర్వాత ఈరోజు ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం అతనిపై కేసు నమోదు చేశారు డిఆర్ఐ అధికారులు. సో ఇట్లా నిన్న హెరాయిన్, ఈరోజు కొకైన్. సో గతంలో కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఎక్కువగా ఇటు సౌత్ ఆఫ్రికా కానీ ఈస్ట్ ఆఫ్రికా కానీ వీటి నుంచి ఇక్కడి నుంచి వచ్చే కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువగా హైదరాబాద్కి ఈ సింథటిక్ డ్రగ్స్ని తీసుకొస్తున్నారు. మధ్యలో ఖతార్ కానీ దుబాయ్ కానీ అక్కడి నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ తీసుకొని అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారు. సో డిఆర్ఐ అధికారులు వీటిపైన శ్రద్ధ పెట్టి ఇక్కడికి తీసుకొస్తున్నారు. అయితే ఈ రోజు పట్టుబడ్డ ఈ వ్యక్తికి సంబంధించి ఇతను టాంజానియన్ దేశస్థుడు. సో కేజీకి పైగా హెరాయిన్ని కడుపులో పెట్టుకొని ఇక్కడ తీసుకొచ్చారు. సో అతని హెల్త్ కండిషన్ కూడా, ఒకవేళ అది లోపల ఏదైనా చిన్న మిస్ అయినా పాలిథిన్ కవర్ పోయినా అతను చనిపోయే ప్రమాదం ఉందని కూడా డిఆర్ఐ అధికారులు చెప్తున్నారు. సో మొత్తానికి చూసుకున్నట్టయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా సింథటిక్ డ్రగ్స్ అయితే దొరుకుతున్నాయని చెప్పొచ్చు అపర్ణ. థ్యాంక్ యూ సదానందం.